శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క మూల విరాట్ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలంటే, మనకు సంపూర్ణమైనటువంటి ముక్తి, మోక్షము, ఐశ్వర్యము, ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే ఆ యొక్క క్షేత్రంలో అడుగు పెట్టిన క్షణం నుంచి, అంటే చాలామంది జ్ఞానమున్నటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే చెప్పులు లేకుండా బయలుదేరుతారు చాలామంది. ఆ చెప్పులు లేకుండా ఇంటిలోంచి బయలుదేరేటప్పుడే ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణను జపం చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు కారులో వెళ్ళినా, స్కూటర్ పైన వెళ్ళినా, నడిచి వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా ఆ యొక్క ఇంటి దగ్గర బయలుదేరడంతో ఆ యొక్క మంత్ర జపాన్ని మొదలుపెట్టి ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రంలో స్వామివారి దర్శనము కోసం వారు ఉండేటటువంటి క్యూ లైన్లో మొదలైన తర్వాత ఆ యొక్క మంత్రధ్వనిని ఎక్కువ చేస్తారు. ఎవరైతే ఎక్కువగా ఆ యొక్క మంత్రధ్వనిని ఘోషిస్తారో దేవాలయంలో కానీ, మఠంలో కానీ, పీఠంలో కానీ, గోదావరి నదీ తీరాలలో కానీ, సముద్ర తీర ప్రాంతాలలో కానీ, పురాతనమైనటువంటి క్షేత్రాలలో కానీ భగవంతుడి యొక్క నామాన్ని ఒకసారి మనం జపం చేస్తే 100 సార్లు జపం చేసినంత ఫలితం పొందవచ్చని మనకు ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఇదే విధానంతో ఉండండి. చాలామంది మనం చూస్తూ ఉంటే గుడిలోకి వెళ్ళిన తర్వాత అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఆ సీరియల్ బాగుంది, ఈ సీరియల్ బాగుంది, వాడు అలా మాట్లాడాడు, వీడు ఇలా మాట్లాడారు, మా ఇంటి పక్క వాళ్ళ తాత గాదా ఉంది, లేకపోతే అక్కడ ఇది జరుగుతుంది అనేటటువంటి నెగిటివ్స్ ఇవన్నీ కూడా. ఈ నెగిటివ్స్ ఎప్పుడైతే మీరు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు వీటిని విధులు పెట్టేశారో పూర్తిగా, అప్పుడు ఆ యొక్క మూల విరాట్ యొక్క శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీ జీవితము ఏ ఉద్దేశం కోసం భగవంతుడి యొక్క సన్నిధికి చేరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే వీలైనంతవరకు గుడిలోకి వెళ్ళినప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. అక్కడ అరుచుకోవడం, కేకలేసుకోవడం, అనవసరంగా తిట్టడం, దూషించడం, ఎంత మౌనంగా ఆ యొక్క గుడిలో ఉంటే, ఆ గుడి ప్రాంగణంలో ఉంటే అంత భగవత్ శక్తిని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. మీకు ప్రశాంతంగా ఉండాలి. మీకు గుడిలోకి వెళ్ళిన వెంటనే మీరు చేయాల్సిన ఒకే ఒక పని, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎవరైతే గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారో వారికి సర్వదా మంచే జరుగుతుంది. గుడిలో వీలైనంత వరకు, గుడిలో కానీ దైవ ప్రాంగణాల్లో, మఠాలలో, పీఠాలలో సెల్ ఫోన్ మాట్లాడడం మాత్రం మహాపాపం. ప్రపంచంలో జరిగేటటువంటి అవసరమైన, అంతకంటే ఎక్కువగా అనవసరమైనటువంటి వ్యవహారాలన్నీ ఈ ఫోన్ ద్వారానే నడుస్తాయి. కనీసం ఆ దేవాలయంలో, ఆ పీఠంలో, ఆ మఠంలో ఉండేటటువంటి కొన్ని క్షణాలైనా సరే ఆ యొక్క న్యూసెన్స్ని పక్కన పెట్టేస్తే మనం భగవంతుణ్ణి దగ్గరగా చేరుకున్న వాళ్ళం అవుతాము, మన ఖాతాలో పుణ్యాన్ని జమ చేసుకుంటాము. గుడికి వెళ్ళేటప్పుడు దయచేసి నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, మీరేమీ తీసుకెళ్ళకండి, ఏమి అవసరం లేదు. భగవంతుడికి మనం ఇవ్వాల్సింది కొబ్బరికాయలు, అరటిపండ్లు, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు. ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని? ఎందులో ఉంది చెప్పండి? ఇది ఎవరు తెమ్మనలేదు. మనకే డబ్బులు ఎక్కువైపోయి తీసుకుని వెళ్తాం నిజం చెప్పాలంటే. ఆ డబ్బులుంటే మీకు అవకాశం ఉంటే కనుక అక్కడ ఎవరైనా ఆహారం లేనటువంటి వారికి ఏదైనా టిఫిన్ కొనివ్వండి, లేదంటే ఆ గుడిలో నిరంతరము నిత్యము కూడా భగవంతుడికి దగ్గరగా ఉండి అనేక రకాల సేవలు చేస్తూ ఉండేటటువంటి అర్చక స్వామి వారికి, పూజారికి ఇవ్వండి. ఆ దక్షిణ ఏదైతే ఉందో మీరు ఈ కొబ్బరికాయల కోసము, అలాగే పసుపు కుంకాల కోసము, పాలు పెరుగుల కోసం ఖర్చు పెట్టేటువంటి ధనము పూర్తిగా దుర్వినియోగమే అవుతుంది. భగవంతుని చేరే అవకాశమే లేదు. తెలిసి తెలిసి మనం ధనాన్ని, పాలను, పెరుగును పాడు చేస్తుంటే మన జీవితంలో దేవాలయానికి వచ్చినటువంటి పుణ్యం రాకపోగా తిరిగి పాపాన్ని కూడా మనం జమ చేసుకోగలుగుతున్నాము. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి నిత్య సత్యము. మీరు దీనికోసం ఖర్చు పెట్టేటటువంటి ధనం ఏదైతే ఉందో
ఆ ధనములో కొంతైనా సరే అక్కడ ఉన్నటువంటి పూజారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి. ఒకవేళ లేదు, మేము ఏదైనా తీసుకెళ్తాము అంటే కనుక ఏమైనా పండ్లు తీసుకుని వెళ్ళండి. మంచిగా మీరింట్లో ఎలాంటి పండ్లు అయితే తింటారో, మంచిగా ఉన్నవి, బాగా ఉన్నవి, కుళ్ళినవి, పుచ్చినవి ఇలాంటివి కాకుండా మంచివి తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క పూజారి చేతుల్లో పెట్టి వారికి నమస్కారం చెల్లించి స్వామివారి ఆశీస్సులు ఇమ్మని అడిగి అక్కడ వారు ఇచ్చేటటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించండి. దీని ద్వారా అక్కడ ఉండేటటువంటి మూల విరాట్ యొక్క అనుగ్రహంతో పాటుగా ఆ మూల విరాట్కు నిత్యం సేవలు చేసేటటువంటి పూజారి యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఒక్కసారి ఆలోచించండి మనం అక్కడ ఏం చేస్తున్నామనేది. అలాగే మన కాలభైరవ గురు సంస్థాన మఠం రాజమండ్రిలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రము, ఈ యొక్క క్షేత్రము ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉంటుంది. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారికి సంబంధించి దర్శనం చేసేటప్పుడు దయచేసి కొబ్బరికాయలు తీసుకురావద్దు. బూడిద గుమ్మడికాయలు అసలు వెలిగించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది వెలిగిస్తున్నారు, సగం మంది మారారు, ఇంకా సగం మంది మారాలి. గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తే దానివల్ల ఇప్పుడు జరిగేటటువంటి మంచి ఫలితం అయితే ఏమీ ఉండదు. దానివల్ల పూర్తిగా డబ్బులు దండగా వీలైనంత వరకు స్వామివారికి అభిషేకం చేయడానికి మేము జలమిస్తాము. మీరు అభిషేకం చేయడానికి కూడా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్వామివారికి ఈ యొక్క ఆవు నెయ్యితో సిద్ధం చేసినటువంటి దీపాన్ని కూడా ఇస్తాము. ఆ దీపాహారతిని కూడా మీరే స్వయంగా లక్ష్మీమాతకు, కుబేరునికి, స్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి కూడా సమర్పించే అవకాశం ఇవ్వబడింది. అలాగే మీ అందరికీ కూడా నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి లవంగాలు ఒక ఐదు లవంగాలు 5 యాలకులు తీసుకుని పసుపు రంగు గుడ్డలో కట్టి బీరువాలో భద్రపరచుకోవాలి. ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి ఏకైక క్షేత్రం లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. నెలలో 8 రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది. మనం అలాగే మన కాలభైరవ టీవీ ఫేస్బుక్ పేజ్లో, మన కాలభైరవ గురు యూట్యూబ్లో, మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్లో, కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడుతూ ఉన్నాము. ఈ స్వామివారి దర్శనం ఏ రోజుల్లో ఉంటుంది, ఎన్ని గంటల నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఏవైనా ఉన్నాయా అని దయచేసి దాన్ని మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ యొక్క విధి విధానం అంతా కూడా ఆ యొక్క పోస్ట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రపంచంలో అత్యంత తేలికైన సులువైనటువంటి పరిహారాలు చేయడం ద్వారా మన జీవితంలో సమస్తమైనటువంటి కష్టాలను పోగొట్టుకోవాలనేదే మన కాలభైరవ గురు సంస్థాన మఠం. మీ అందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుగాక. శుభం భవతు.